సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాశమైలరం పారిశ్రామికవాడలోని నిత్యా ల్యాబొరేటరీస్ కంపెనీలో గత 8 సంవత్సరాల క్రితం పనిచేస్తున్న కార్మికులకు ఇన్ని సంవత్సరాలైనా జీతాలు ఇవ్వలేదని కంపెనీ గేట్ ముందు టెంట్ వేసుకుని కార్మికులు ధర్నా చేపట్టారు. కంపెనీ యాజమాన్యం ఒక్కొక్కరికి 1 లక్ష నుండి 4 లక్షల రూపాయల వరకు ఇలా 100 మంది కార్మికులకు సుమారు 3 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా అవి ఏమీ ఇవ్వకుండా కార్మికులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా లాకౌట్ చేసుకుని వేరే యాజమాన్యానికి కంపెనీని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. న్యాయపరంగా తమకు వచ్చే డబ్బులు తమకు ఇచ్చిన తర్వాతనే కంపెనీని నడిపించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కంపెనీ గేట్ ముందు ధర్నా చేపట్టారు. యాజమాన్యం స్పందించకపోతే వివిధ రకాలుగా పోరాటాలు చేస్తూ లీగల్ గా కూడా వెళ్తామని కంపెనీ యాజమాన్యాన్ని కార్మికులు హెచ్చరించారు. తర్వాత మాకు ఇచ్చిన చెక్కులు ఏ రూపంగా కూడా ఒక్కొక్కరికి అరౌండ్ 2 లక్షల రూపాయలు రావాల్సి ఉంది, క్లియర్ చేయలేదు. తర్వాత మేనేజ్మెంట్ మేము చాలా రకరకాలుగా అప్రోచ్ అయినాము, హెడ్ ఆఫీస్కి వెళ్ళి కలిసినాము. కలిస్తే వీళ్ళు ఏం చెప్పారంటే తర్వాత బ్యాంకులో ఉంది, అది ఎప్పుడు సెటిల్మెంట్ అయితే అప్పుడు మీకు డబ్బులు వస్తాయని చెప్పి అక్కడ ఉండే స్టాఫ్ చెప్పడం జరిగింది. తర్వాత కాలగణంలో ఇంకా 6, 7, 8 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే వేరే మేనేజ్మెంట్ ఆక్యుపై చేసింది, కంపెనీ నడపడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. అందుకని మేమందరం వచ్చాము. మాకు రావాల్సిన అమౌంట్ మొత్తము ఇచ్చి ఏ కంపెనీ అయినా నడుపుకుంటే బాగుంటుంది, లేకపోతే మేము ఫ్యామిలీతో సహా ఇక్కడికి వచ్చి ఏ రకంగానైనా మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేనేజ్మెంట్ చిత్తశుద్ధితో మాకు రావాల్సిన క్లియర్ చేసుకుని ఏ కంపెనీ నడుపుకోవడానికైనా ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు డబ్బులు ఇచ్చిన ఏం జరిగిందంటే ఎప్పుడైతే చెక్ ఇచ్చారో హరిబాబు గారికి సంబంధించిన వాళ్ళని మేము అప్రోచ్ అయితే చెక్ మాకు నెలవారీ డేట్ లాగా ఇచ్చారు. వాళ్ళు జనవరి ఫిబ్రవరి మార్చి అని 2013 ఇచ్చారు. అప్పుడు వెళ్ళి మేము చెక్ డిపాజిట్ చేస్తున్నాం అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు సార్ దగ్గర ఆ ఫండ్ కొద్ది టైట్ ఉంది, సో మీరు తర్వాత వేసుకోండి, మేము క్లియర్ చేస్తామని చెప్పారు వాళ్ళు. సో అందుకని మేము నిత్యాలో ఉద్యోగం చేసిన అందరం ఎంప్లాయీస్ ఇక్కడ అందరం కూడా సమావేశమైంది. నిత్యా నుంచి ఆ తర్వాత ఈ కంపెనీ ఫరం నేమ్ అనేది అనూస్ కు మారడం జరిగింది. అనూస్ లో మేమందరం కూడా గత 8 సంవత్సరాలుగా పనిచేసాం కంపెనీ ఎంప్లాయీస్ గా. చేసిన తర్వాత మేనేజ్మెంట్ కంపెనీ నడపలేని స్థితిలో ఉన్నప్పుడు మా అందరిని కూడా బలవంతంగా మెడలు పట్టి బయటకు దొబ్బినట్టు దొబ్బేశారు. మీకు అందరికీ మేము ఉన్నాము, క్లియర్ చేస్తామని. ఆ తర్వాత వీళ్ళంతా బ్యాంక్ లోన్లు బ్యాంక్ కోడ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇప్పుడు వేరే సంస్థకు కూడా అమ్ముకున్నారు. మాకు చెక్కుల రూపంగా అన్ని ఇచ్చారు కానీ